ఆంధ్రప్రదేశ్లోని వారణాసిలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పర్యటించారు. కాశీ తమిళ సంగమాన్ని ప్రారంభించిన మోదీ ఈ సందర్భంగా తమిళ సంప్రదాయమైన పంచకట్టులో మోదీ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఖమ్మం నగరంలో ఓ బిర్యానీ పాయింట్ ప్రారంభోత్సవంలో హంగామా జరిగింది. హోటల్ ప్రారంభోత్సవం సందర్భంగా 10 రూపాయలకే బిర్యానీ ఇస్తామంటూ ప్రకటించారు. దీంతో హోటల్కు భారీగా పోటెత్తిన జనాలు బిర్యానీ కోసం తన్నుకున్నారు. మహారాష్ట్రలోని నాసిక్లో కాలేజీ అమ్మాయిలు గొడవ పడ్డారు. కాలేజీ క్యాంటీన్లో ప్రారంభమైన గొడవ రోడ్డు మీదకు చేరింది. చివరకు రోడ్డుపై అమ్మాయిలు ఒకరిపై మరొకరు పిడిగుద్దులు కురిపించుకున్నారు. దేశవ్యాప్తంగా సంచలనం రేపిన శ్రద్ధ వాకర్ హత్య కేసు విచారణ జరుగుతోంది. దర్యాప్తులో భాగంగా మెహ్రాలీ అడవిలో శ్రద్ధ 3 శరీర భాగాలను అధికారులు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. उत्तर कोरिया మరో ఖండాంతర క్షిపణిని ప్రయోగించింది. ఈ ప్రయోగం సందర్భంగా కిమ్ తన కుమార్తెతో దర్శనమిచ్చాడు. మొదటిసారి కిమ్ కూతురు బయట ప్రపంచానికి కనిపించింది. పెరు రాజధాని లిమా ఎయిర్పోర్ట్లో ఘోర విమాన ప్రమాదం జరిగింది. ఓ విమానం టేకాఫ్ తీసుకుంటుండగా ప్రమాదవశాత్తు ఓ ట్రక్కును ఢీకొంది. ఈ ప్రమాదంలో 2 మృతి చెందారు. సౌదీ అరేబియా యువరాజు మొహమ్మద్ బిన్ సల్మాన్ కు అమరీకా రక్షణ కల్పించింది. సౌదీ యువరాజు ప్రస్తుతం ఆ దేశ ప్రధాని హోదాలో ఉండటంతో ఆయనకు అగ్రరాజ్యంలో ఖషోగి కేసుల నుంచి రక్షణ లభించింది. ప్రముఖ ఫుడ్ డెలివరీ యాప్ జోమాటో ఉద్యోగులను తొలగించే ప్రక్రియను ప్రారంభించింది. మొత్తం ఉద్యోగుల్లో 3% మందికి ఉద్వాసన పలకాలని నిర్ణయించింది. హైదరాబాద్ నగరంలో ఇండియన్ రేసింగ్ లీగ్ ప్రారంభమైంది. స్ట్రీట్ సర్క్యూట్ పై స్పోర్ట్స్ కార్లు రైమంటూ పరుగులు తీశాయి. రేసింగ్ కి ముందు ట్రయల్ రన్ నిర్వహించారు. టేబుల్ టెన్నిస్ ఆసియా కప్ మహిళల సింగిల్స్ విభాగంలో భారత క్రీడాకారిణి మనికా బాత్రా సత్తా చాటింది. కాంస్య పతక పోరులో టాప్ ర్యాంకర్ హిమా హయత్ ను మట్టి కరిపించి విజయం సాధించింది.